అయ్యో ఏమిటమ్మా ఇది, బాబాలా ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా జోగొడుతున్నావు? పాలు ఇప్పుడే తాగాడతయ్యా. పిల్లలంటే అంతేనమ్మా, ప్రతి అరగంటకి పాలు ఇస్తూ ఉండాలి. వెళ్ళి వెళ్ళి పాలు ఇవ్వమ్మా. అయ్యో ఊరుకో నాన్న, చూడమ్మా వాడు కుక్క పెడుతున్నాడు. పాలు ఇవ్వమ్మా, వెళ్ళు. మీరు వెళ్ళండమ్మా, బాబుని మేము ఊరుకోబెడతాం. రాశాయిలు చేతిలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న బాబు హేమ చేతిలో రాగానే ఏడుపు ఆపేశాడు. కరెక్ట్. బిడ్డ పుట్టక ముందు నెలకోసారి కూడా రాని హేమ ఇప్పుడు గంటకోసారి వస్తుంది. ఇది కరెక్టే. పిల్లాడు చిచ్చుబోసుకుంటే చెడ్డి కూడా మార్చరు. ఎంతసేపు బాబు ఎత్తుకుని పీటి ఉషలా మన తమ్ముడు అటు ఇటు పరిగెత్తున్నాడు. వీటన్నిటిని బట్టి నీకు ఏమర్థం అవుతుందిరా? నాకు చాలా అర్థమవుతుంది, చాలా అర్థమవుతుంది. మరి తొట్టిలో ఆలస్యం ఎందుకు? ఇదిగో ఇదే ఆడపిల్ల. ఒరే బాలు, ఎంత దెబ్బతీసావురా. పిల్లల్ని మార్చిన వాళ్ళని చూశాం కానీ పిల్లల్ని మార్చిన క్రెడిట్ మన తమ్ముడికే దక్కుతుంది. ఇక చెప్తా. ఈ పిల్లల్ని మార్చుకునే ఆట ఎప్పుడు ముగుస్తుందో ఏమో. ఈ రక్తం ఏమిటి చూడు. ఏంటండి, ఏమైంది? ఏమి లేదే. చుట్టుపక్క చూడండి. నువ్వేం కాగలరు, నేను వెళ్ళి చూసేస్తాను. ఏయ్ పాపకి ఏమైందిరా? ఏమో తెలియడం లేదురా. పాప తల్లిదండ్రులు ఎవరు? మేమే డాక్టర్. పాపకు వెంటనే ఆపరేషన్ చేయాలి, పాప హార్ట్లో హోల్ పడింది. ఆపరేషన్కి 100,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు డాక్టర్, పాప ప్రాణాలకి. మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత దేవుని దయ. శైలజ, అయ్యో శైలజ, శైలజ, అయ్యో మా నాన్న ఏడు ఏడు నాన్న, అయ్యో ఊరుకో నాన్న. శైలజ ఏమిటమ్మా ఇది, పిల్లాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? ఉన్నాన ఉండు, పడుకో. మా నాన్నగారు నేను నీకు పాలు తెచ్చి పెడతా. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. అయ్యో మా నాన్నగారు వచ్చేస్తున్నానుగా. ఇదిగో ఇదిగో అయిపోయింది అయిపోయింది. అయ్యో ఇదిగో ఇదిగో ఇదే అన్యాయమే. నా మనడుకు నువ్వు పాలిస్తున్నావు? అది బాబు ఆకలి ఏడుస్తుంటే నువ్వు ఆకలిస్తుంటే నువ్వు పాలు ఇవ్వటమేనా? ఇవ్వకేం చేస్తున్నావు మా తొట్టులోది, బిడ్డకి కనతల్లిగా ఎవరిస్తారు? అంటే అంటే నీ ముద్దుల కొడుకు నిన్ను మోసం చేసి ఈ ఆస్తంతా కొట్టేయాలనే ప్లాన్ వేసి పిల్లల్ని మార్చేశాడు. బాలుకు పుట్టింది ఆడపిల్ల, ఇన్నాళ్ళు ఈ బిడ్డను చూపించి మనల్ని మోసం చేశాడు.